ఈ రోజు వీడియోలో బ్లాక్ బీడ్స్ మేక్ చేస్తున్నానండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్గా చేస్తున్నాను వీడియోని పూర్తిగా వాచ్ చేయండి ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఏమేమి థింగ్స్ కావాలి ఎలా మేక్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇవి బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి గ్లాస్ బీడ్స్ అండి బాగా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనం ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి గోల్డ్ బీడ్స్ అనమాట అంటే మనం తీసుకున్న బ్లాక్ బీడ్స్కి దగ్గరలో తీసుకుంటే అందంగా అనిపిస్తుంది చైన్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్కు మనం వెనకాల డోరీ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా హుక్ తీసుకున్నాను ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్ నీడిల్స్ అండి నీడిల్స్ అనేవి చాలా సన్నగా కావాలి చాలామంది అడిగారు మీరు ఏ సైజ్ నీడిల్ తీసుకుంటారు అని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా హోల్ చాలా సన్నగా ఉండాలండి మనకి ఎందుకంటే బ్లాక్ బీడ్స్ మధ్యలో అంటే సన్న బ్లాక్ బీడ్స్ ఎక్కాలంటే కష్టం అవుతుంది సో ఇలా హోల్ ఉండే దగ్గర కూడా మనకి సన్నగా ఉండాలన్నమాట అలా చూస్ చేసుకుని మీకు నంబర్స్ ఉంటాయన్నమాట నీళ్ళ నంబర్సు దాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది నైలాంత్ర ఎక్కించడం కూడా కొంచెం కష్టమేనండి చెప్పాలంటే ఎందుకంటే చాలా సన్న హోల్ అనమాట ఇది సో ఎలా ఎక్కించాలి అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లేడ్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఈ థ్రెడ్ ఎక్కించుకోవడానికి కొంచెం షార్ప్ చేసుకునే ఎడ్జ్ మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి వ్యాక్స్ అండి అంటే థ్రెడ్ అంతా కూడా సపరేట్ అయిపోకుండా కొంచెం వ్యాక్స్ రాసుకోవాలి మనం సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను సిజర్స్ అనమాట మనకి ఈ థింగ్స్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇది నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి ఎడ్జ్ ఉంటుంది కదా ఎడ్జ్ని మనం ఈ విధంగా కొంచెం షార్ప్ చేసుకోవాలి లైట్గా చూడండి ఈ విధంగా కొంచెం స్మూత్గా అనమాట కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుందండి అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అలవాటు అయితే చాలా ఈజీగానే ఉంటుందండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఇలా పీచుల్ టైప్లో వచ్చినాయి కదా ఇదంతా సపరేట్ అయిపోకుండా వ్యాక్స్ రాసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా వ్యాక్స్ రాసాను వ్యాక్స్ రాసేసరికి మనకి ఇక్కడ తిన్గా అవుతుందనమాట సో ఒకసారి అడ్జస్ట్ ఏమన్నా అన్నీ ఈక్వల్గా లేకపోతే కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ చూడండి మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు సో అందుకనే ప్లేట్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం నీడిల్ తీసుకొని చూడండి థ్రెడ్ ఎక్కించడం చూపిస్తున్నాను ఫ్రంట్ మనం షార్ప్ చేసుకోవడం వల్ల ఈజీగా ఎక్కుతుందనమాట చూడండి ఈజీగా ఎక్కుతుంది సో నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి సపరేట్ అయిపోకుండా స్టార్టింగ్ కొంచెం వ్యాక్స్ రాసుకోవాల్సి ఉంటుంది చాలామంది నన్ను అడిగారండి ఈ బ్లాక్ బీట్స్ మేకింగ్ వాటిల్లో అంటే మీరు ఏ నెంబర్ నీడిలు తీసుకుంటున్నారు ఎలా ఎక్కిస్తున్నారు అనేది సో అందుకని క్లియర్గా చూపిస్తున్నాను సో ఇలా చేసుకొని ఇప్పుడు మనం ఈ నల్లపూసల గోల్స్ అనేది అల్లేసుకుందాము ఇలాంటివి రెండు ఎక్కించుకోవాలండి మనం టూ నీడిల్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి రెండు నీడిల్స్ ఉన్నాయి కదా వీటి ఎడ్జ్ ఉంటుంది కదా అంటే రెండో సైడు థ్రెడ్స్ ఈ రెండు థ్రెడ్స్ని తీసుకొని నేను ఈ హుక్కి నాట్ వేసేసుకుంటున్నాను మనం హుక్ అయినా తీసుకోవచ్చు లేదా డోరీ అయినా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ నేనైతే హుక్ తీసుకున్నాను హుక్ తీసుకుని ఈ రెండు థ్రెడ్ని కలిపి నాట్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి సపరేట్ అయిపోతుందండి ఈ రెండు మూడు సార్లు నాట్ వేసుకున్న తర్వాత మనం కొంచెం హీట్ చేసుకోవాలి లేదా హార్డ్ గ్లూ పెట్టుకున్నా సరిపోతుంది కానీ హీట్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్గా అనిపిస్తుందండి సో నేను అందుకనే లాస్ట్లో కొంచెం రెండు వైపులా అయిపోయిన తర్వాత హీట్ చేస్తాను సో ఇలా వదిలేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనం ఎలా అల్లుకోవాలి బ్లాక్ బీడ్స్ అనేది చూపిస్తాను రెండు నీడిల్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను అంటే సైజ్ అనేది మన ఇష్టం అండి గోల్డ్ బీడ్ ఏదైనా తీసుకోవచ్చు ఈ గోల్డ్ బీడ్ తీసుకుని ఒక నీడిల్లోకి ఎక్కించాను ఎక్కించిన తర్వాత మనం సేమ్ అదే బీడ్ని రెండవ నీడిల్లో నుంచి కూడా ఎక్కించుకోవాలండి సో రెండు నీడిల్స్లో నుంచి ఎక్కించేసి చివరి ఎడ్జ్ వరకు అంటే మనం హుక్ ప్లేస్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఈ థ్రెడ్ని గోల్డ్ బీడ్ని ఈ థ్రెడ్ వరకు తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చేసి సపరేట్ చేసుకుని రెండు నీడిల్స్ని సపరేట్ చేసుకుని మనం టూ టూ ఎక్కించుకోవాలండి బ్లాక్ బీడ్స్ అనేవి టూ ఎక్కిస్తున్నాను ఒక్కొక్క నీడిల్లో నుంచి టూ ఎక్కించుకుంటున్నాను అదేవిధంగా ఈ నీడిల్ నుంచి కూడా టూ ఎక్కించుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఈ రెండిట్లో నుంచి టూ టూ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత దీన్ని బ్యాక్ అనేసుకోవాలి థ్రెడ్కి ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ ఒక దాంట్లో నుంచే ఎక్కించుకుంటున్నానండి ఒక నీడిల్లో నుంచే తీసుకుంటున్నాను గోల్డ్ బీడ్ అనమాట ఒకటి ఇది తీసుకున్న దాని నుంచి ఇంకొక నీడిల్లో నుంచి మనం రివర్స్గా వేసుకోవాల్సి ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు నేను ఇది గోల్డ్ బీడ్ ఇటు ఎక్కించాను కదా ఇటు రివర్స్లో నుంచి మనం ఇదే బీడ్ని రివర్స్లో నుంచి ఈ నీడిల్కి ఎక్కించాలి సెకండ్ నీడిల్కి అనమాట చూడండి ఈ విధంగా సో ఈ రెండు కూడా ఇప్పుడు థ్రెడ్ అంతా చివరి వరకు లాగేసుకోవాల్సి ఉంటుంది మనం చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా టూ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి సపరేట్ సపరేట్గా రెండు నీడిల్స్లో నుంచి ఎక్కించుకున్న తర్వాత గోల్డ్ బీడ్ మాత్రం రివర్స్లో ఒకటి ఎక్కించుకోవాల్సి ఉంటుంది అంటే రెండు ఆపోజిట్లో అనమాట సో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇది బ్లాక్ బీడ్స్ రెండు ఎక్కించుకున్నాను ఇంకొక నీడిల్లో నుంచి కూడా టూ ఎక్కించుకుంటున్నాను చూడండి ఈ విధంగా సపరేట్ సపరేట్గా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఒక గోల్డ్ బాల్ తీసుకుని ఇలా గోల్డ్ బాల్ ఎక్కించిన తర్వాత దీన్ని ఆపోజిట్లో నుంచి ఇంకొక నీడిల్తో తీస్తున్నాను సో ఈ విధంగా అనమాట ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత మన నెక్ లెంత్ని బట్టి మనం అల్లుకుంటే బాగుంటుందండి కొంతమందికి బ్రాడ్గా ఉంటుంది నెక్ కొంతమందికి థిన్గా ఉంటుంది దాన్ని బట్టి మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇప్పుడు ఇది దగ్గరికి లాగేస్తున్నాను మొత్తం థ్రెడ్ అంతా కూడా ఈ విధంగా నెక్ లెంత్ని బట్టి ఎక్కించుకుని నేను మొత్తం పూర్తయిన తర్వాత చూపిస్తాను ఇదే విధంగా నా నెక్ లెంత్కి సరిపడా ఎక్కించుకుని చూపిస్తాను ఇది చాలా అందంగా ఉంటుందండి అల్లిక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను నెక్ లెంత్కి మొత్తం అల్లుకొని చూపిస్తాను నా నెక్కి సరిపడా అల్లేసుకున్నానండి ఇప్పుడు చివర ఈ గోల్డ్ బీడ్ దగ్గర మనం నాట్ వేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మామూలు విడిగా నాట్ వేసేసుకుంటున్నాను నైలాన్ థ్రెడ్ కాబట్టి కొంచెం టూ టైమ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హుక్కి సెకండ్ వైపు ఉంటుంది కదా ఎడ్జ్ ఇది కొంచెం అంటే మనం నెక్లంతా అడ్జస్ట్ చేసుకోవటానికి ఉంటుందని ఇలా రింగ్స్ ఎక్కువ ఉండేలా చూస్ చేసుకున్నానండి సింగిల్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను లాస్ట్ వన్కి నాట్ వేసుకుంటున్నాను ఈ రెండు థ్రెడ్స్ని ఇక్కడ కట్ చేసేస్తున్నానండి నీడిల్స్ని తీసేసాను ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను ఈ బ్లాక్ బీట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా మనం అల్లుకోవచ్చండి నేను ఇంకా వేరే స్టైల్స్లో కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు మిస్ కాకుండా వాచ్ చేయండి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ నైలాన్ థ్రెడ్ అనేది నాట్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ చేసుకోవాలండి లేకపోతే ఎడ్జెస్ ఓపెన్ అయిపోతాయి కొంచెం రిమైనింగ్ థ్రెడ్స్ కట్ చేసేస్తున్నానండి అంటే మరీ ఎడ్జిక్ కాకుండా కొంచెం ఉంచుకుని కట్ చేస్తున్నాను అదేవిధంగా స్టార్టింగ్ కూడా మనం హీట్ చేసుకోవాలని ఈ విధంగా వదిలేసాను కదా అవి కూడా కొంచెం ఉంచుకుని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు హీట్ చేసుకుంటున్నానండి జస్ట్ ఈ అడ్జస్ కొంచెం హీట్స్ చూపిస్తే సరిపోతుంది ఎక్కువ చూపించకూడదండి హీట్ అనేది కూడా లైట్గా చూడండి ఎంతో అందమైన నెక్కి పెట్టుకునే బ్లాక్ బీడ్స్ చైన్ మనకి రెడీ అయిపోయింది ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి బ్లాక్ బీడ్స్ పెట్టుకుంటే ఎంత అందంగా ఉంది కదా ఇలా నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనం మేక్ చేసుకోవచ్చండి ఇలా చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి ముందు పెట్టుకున్న ఈ బ్లాక్ బీడ్స్ కూడా పెద్దవండి బ్లాక్ బీడ్స్ కింద పెండెంట్ వేసి ఈ విధంగా మేక్ చేశాను ఇది కూడా నేను డిజైన్ చేసిందేనండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా బుట్టలు కూడా నేను మేక్ చేసినాయి అండి దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొడితే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుందండి కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్